हेलो स्टूडेंट्स नेनु इवाळ मीकु हैंड राइटिंग एला रायालो नेर्पिस्तानु। चाला मंदिकि एंटि हैंड राइटिंग बागुंडक मार्क्स तग्गिपोडमो एग्जाम लो कोंचेमो हैंड राइटिंग की कूडा मंचि मार्क्स ए उंटायि। अंटे फस्ट आफ् आल् मीरु रासिंदि टीचर कि अर्थम अव्वालि कदा, टीचर आर् लेक्चरर् कि अर्थम अव्वालि कदा। सो एलागे एंत चेसिना कूडा కొంతమందికి హ్యాండ్ రైటింగ్ అది మళ్ళీ బయట ట్రైనింగ్ తీసుకోవడం ఇలా ఏం అవసరం లేకుండా చిన్న టిప్స్ ఇవి ఫాలో అయ్యి మీరు ఒక్క 4 డేస్ ప్రాక్టీస్ చేస్తే మీ హ్యాండ్ రైటింగ్ చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది। ఫస్ట్ నేను A టు Z తోటి కొన్ని స్ట్రోక్స్ చెప్తాను, ఆ స్ట్రోక్స్ చెప్పిన తర్వాత దాన్ని ఎలా వాడాలో నేను చూపిస్తాను। మీరు అలాగే ప్రాక్టీస్ చేస్తే మీ హ్యాండ్ రైటింగ్ చాలా బాగా ఇంప్రూవ్ అయిపోతుంది। ఫస్ట్ ఆఫ్ ఆల్ A, అయితే కొన్ని స్ట్రోక్స్ ఎలా ఉంటాయి, A చిన్నగా ఉంది, B పొడవుగా ఉంటుంది కదా, మనం కింద రాసుకుందాం అలాంటివి B। सी एला उंटुंदी, एनी टेल्स अंटे दीनिकि इला पैकी किंदकी इला तोकले उंडव कदा, सो काबट्टी सी। मल्ली डी एला उंटुंदी, पैन तोक उंटुंदी इला अपर टेल लागा उंटुंदी डी। ई एफ जी किंदकी इला तोक उंटुंदी कदा, किंदकुन्ना पैकुन्ना कूडा मनं सेपरेट रासुकुंटां जी। मल्ली हेच कूडा इट्ला, ऐ चिन्नगा उंटुंदी। मल्ली जे कि एला उंटुंदी, पैकि लांग टेल तीसुकोवाली जे। के मल्ली एल M, N, O, P ఎలా ఉంటుంది ఇట్లా P, Q, Q అంటే మనకి ఇలాగా క్యాపిటల్ లెటర్ అయితే ఇలా రాస్తాము, స్మాల్ లెటర్ అయితే ఇలా రాస్తాం కదా। క్యాపిటల్ లెటర్స్ అందరికి వస్తాయి, నేను స్మాల్ లెటర్స్ తోటి చూపిస్తాను। Q, S, T, Q, R, S, T, U, V, W, X, మళ్ళీ Y, Z। సో ఇక్కడ ఈ పెద్దవి ఉన్నాయి కదా, ఇప్పుడు మీరు మనం మళ్ళీ మనం ఇక్కడ నేను రాస్తాను చూడండి, B, D, F, G। ఇప్పుడు ఇలా గీతలు ఉన్నప్పుడు ఈ గీత దగ్గర ఈ రౌండ్ రావాలి। ఇప్పుడు B ఉంది అనుకోండి, ఈ B రౌండ్ అనేది ఈ గీత మీకు రావొచ్చి ఈ టెయిల్ అనేది పైకి వెళ్ళాలి। అలాగే D ఉంది అనుకోండి, D ఇక్కడ రాసి ఈ టెయిల్ పైకి వెళ్ళాలి। F కరెక్ట్ గా ఈ గీత మీదకి ఈ F అన్నది ఇది రావాలి। అలాగే G ఈ గీత మీదకి ఇలా వచ్చి కిందకి టెయిల్ వెళ్ళాలి। H H ఎలా రావాలి, ఈ గీత మీదకి ఇలా వచ్చి టెయిల్ మళ్ళీ పైకి టెయిల్ వెళ్ళాలి H। J కిందకి, L, P, Q, T, Y। సో ఈ కరెక్ట్ గా ఈ లైన్ మీద ఆ నుంచి మీరు రాసుకోవాలి। అప్పుడు మీరు కనుక ఒకవేళ ఇలా స్ట్రెయిట్ లైన్ గీస్తే ఇవన్నీ కూడా ఒకటే ఆర్డర్ లో రావాలన్నమాట। సో ఇప్పుడు ఏం చేస్తాం మనం, ఏ ఉంది ఒక లెటర్ తీసుకుందాం, యాపిల్ ఏ। ప్రతిది కూడా ఈ లైన్ కానించాలి, ఈ గీత చూసారు, ఈ రౌండ్ ఏదైతే మనకి సర్కిల్ అనేది కామన్ గా ఉంటుంది జనరల్ గా చేసి ఏ। పి లాంగ్ స్ట్రోక్స్ కదా, లాంగ్ తీసుకోవాలి। ఈ పి అన్నది ఇదేదైతే రౌండ్ హాఫ్ సర్కిల్ ఉంటుందో ఈ గీత మీకు తీసుకొచ్చి పి పైన కింద పెట్టాలి మళ్ళీ ఇలాగే పి ఎల్ ఈ చూసారా నీట్ గా ఉంది। తర్వాత ఏరోప్లేన్ ఏ ఎలా రావాలి, ఫస్ట్ మనం గీత నా నుంచి సర్కిల్ వచ్చి ఏ ఈ ఆర్ ఓ పి ఎల్ ఏ ఎం। సో ఇప్పుడు మనం ఒక కనక స్ట్రెయిట్ లైన్ కనక గీస్తే ఇట్లాగా కరెక్ట్ గా అన్ని ఒకటే లైన్ లోకి రావాలన్నమాట। సో ఈ లెటర్స్ లో చూడండి, మనకి కొన్ని షార్ట్ లెటర్స్ ఉంటాయి, ఈ లాంగ్ లెటర్స్ ఉంటాయి। సో మళ్ళీ చెప్తున్నాను మీకు, ఈ షార్ట్ లెటర్స్ ని లాంగ్ లెటర్స్ ని జస్ట్ ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఇలా ఒక లైన్ ఉంటుంది కదా, ఈ లైన్ మీద ప్రాక్టీస్ చేయాలి, లైన్ ఉన్న పేపర్స్ పైన। షార్ట్ లెటర్ ఎనీథింగ్, ఇప్పుడు సి ఉంది హాఫ్ సర్కిల్ కదా, కరెక్ట్ గా ఈ లైన్ మీకే రాయాలి। ఇప్పుడు ఇక్కడ రాద్దాం చూడండి, క్యాట్ సి హాఫ్ సర్కిల్ ఇక్కడ కరెక్ట్ గా లైన్ మీకు రాయాలి। ఏ ఫుల్ సర్కిల్, టి ఏంటి లాంగ్ కదా, లాంగ్ గా తీసుకోవాలి అప్పుడు నీట్ గా అర్థమవుతుంది। ఇప్పుడు ఇలా రాస్తారు క్యాట్, దీనికి తేడా ఉందా లేదా చూడండి, ఎగ్జామ్ లో ఇలా రాస్తే నీ మార్క్స్ వస్తాయా, ఇలా రాస్తే మార్క్స్ ఎక్కువ వస్తాయా మీరే చెప్పండి। ఎందుకంటే ఇప్పుడు ఎగ్జామ్ లో మీరు ఒక్కళ్ళే రాస్తారు, కానీ ఎగ్జామినర్ పేపర్ దిద్దే వాళ్ళకి చాలా పేపర్లు ఉంటాయి। సో వాళ్ళకి ఇలా నీట్ గా రాసిన వాళ్ళ హ్యాండ్ రైటింగ్ తోటి ఎగ్జామ్ కి దిద్దడం చాలా ఈజీ అవుతుంది, సో దట్ వాళ్ళు కూడా మార్క్స్ ఎక్కువ ఇవ్వడానికి ఆస్కారం ఉంటుందన్నమాట। సో ఇప్పుడు చూసారా, అట్లాగే మీరు ఇంకొక లెటర్ చెప్తాను నేను,
ఎంటర్ప్రీనియర్ ఎంటర్ప్రైజ్ అనుకుందాం. ఈ ఏంటి ఎందులో ఉంది మనకి ఇక్కడ షార్ట్ దాంట్లో ఉంది. ఓకేనా? సో ఈ ఎన్ షార్ట్లో ఉందా లాంగ్లో ఉందా? షార్ట్లో ఉంది. టీ ఎందులో ఉంది? లాంగ్లో ఉంది. టీఈ మళ్ళీ ఆర్ షార్ట్ ఆర్ పి ఆర్ ఐ ఎస్ ఈ ఇవేమో మనం విడివిడిగా రాసాము. సో దీన్నే నేను ఇప్పుడు నీకు కలిపి చూపిస్తాను. అదే నథింగ్ బట్ మనకి కర్సివ్ రైటింగ్ లాగా అయిపోతుంది. ఎట్లా అంటే ఈ ఎన్ టీఈఆర్ పిఆర్ఐ ఎస్ఈ అంతా అయ్యాక పెట్టుకోవాలి. కర్సివ్ రైటింగ్ రాసేటప్పుడు ఇలా చెయ్యి లిఫ్ట్ చేయకుండా లాస్ట్లో ఈ డాట్స్ కానీ ఈ స్ట్రోక్స్ కానీ లాస్ట్లోకి పెట్టుకోవాలన్నమాట. సో ఫస్ట్ ఇలా ప్రాక్టీస్ చేసేస్తే ఆటోమేటిక్గా కర్సివ్ హ్యాండ్ రైటింగ్ అనేది ఈజీ అయిపోతుంది. అయితే మీరు కొన్ని రోజులు ఫస్ట్ రూల్డ్ పేపర్ మీద ప్రాక్టీస్ చేయాలి. రూల్డ్ పేపర్ మీద ప్రాక్టీస్ చేసేసిన తర్వాత ఇలా వైట్ పేపర్ తీసుకోండి. మళ్ళీ వైట్ పేపర్ మీద కూడా నేను చూపిస్తున్నాను. ఏ బి సి డి ఈ ఎఫ్ జి హెచ్ ఐ జే కే ఎల్ ఎం ఎన్ ఓ పి క్యు ఆర్ ఎస్ టి యు వి డబ్ల్యు ఎక్స్ వై జెడ్ ఆర్ జెడ్ మీకు ఇలా స్ట్రోక్ ఉంది కాబట్టి లేదు ఇక్కడ తెచ్చుకుంటామంటే అది మీ ఇష్టం. జెడ్ మటుకు చిన్న లెటర్ కాబట్టి ఇక్కడ అంటే ఇప్పుడు మీకు టేల్స్ అంటే తోకలు లేని లెటర్స్ ఇవన్నీ తోకలు ఉన్న లెటర్స్ అంటే ఇట్లా మనకి టేల్స్ పైకి కిందకి లాంగ్ లెటర్స్ అంటాం. ఇవి షార్ట్ లెటర్స్ ఇందులో. సో ఇప్పుడు నేను ఇక్కడ మళ్ళీ చూపిస్తున్నాను. ఏ ఈ ఆర్ ఓ పి ఎల్ ఏ ఎన్ ఈ మళ్ళీ క్యాట్ ఈ ఎన్ టిఈఆర్ పిఆర్ఐ ఎస్ఈ ఎంటర్ప్రైజ్ PHOTO లాంగ్ లెటర్స్ షార్ట్ లెటర్స్ ఇలా విడివిడిగా రాస్తే మీకు ఆటోమేటిక్గా హ్యాండ్ రైటింగ్ అన్నది నీట్గా కనిపిస్తుంది అన్నమాట. చూసారా ఫోటో అలాగే. LIKE లైక్ SHARE షేర్ SUBSCRIBE సబ్స్క్రైబ్.